అందరికీ నమస్కారం. మరి నిన్న కేటీఆర్ ఏదైతే మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో దాని మీద ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఒక 10 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనను కన్నది ఒక మహిళ, ఆయన తోడబుట్టింది ఒక మహిళ, ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ, ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ. అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం లక్షలాది తెలంగాణ ప్రజలను ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకొచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయ్యా ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు? చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. నువ్వు అన్నది ఎవరు? గ్రామీణ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు, అవి ఎవరు కూడా ట్విట్టర్లో చూడరు. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కేటీఆర్ని. ఇంకా మీ అహంకారం తగ్గలేదు, మీ అహంకారపు మాటలు తగ్గలేదు. మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాననేటువంటి ఫీలింగ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. ముందు అది మానుకోండి అని చెప్తా ఉన్నాను.